షోల్డర్ పెయిన్ రావడానికి మనం ఒక చిన్న కాజ్ నుంచి మొదలెట్టి సీరియస్ కాజ్ వరకు మనం డిస్కస్ చేద్దాం. షోల్డర్ పెయిన్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, చిన్నగా చెప్పుకున్నట్లయితే, మీరు ఎప్పుడైతే ఆ భుజాన్ని ఎక్కువగా స్ట్రెయిన్ చేస్తుంటారో లేదా ఎక్కువగా దాన్ని మనం ఎక్కువ వాడుకలో తీసుకొస్తుంటాం, ఆటోమేటిక్గా దాని పెయిన్ ఎక్కువ అవుతుంటుంది. కొన్నిసార్లు నైట్ పడుకునేటప్పుడు మనం యొక్క పొజిషన్స్ మారినప్పుడు, ఒక చేయి మీద పడుకునే అలవాటు ఎక్కువగా ఉన్నప్పుడు, లేదా ఎక్కువగా కిచెన్ వర్క్స్ చేసే వాళ్ళలో కానీ కుట్లు అల్లికలు చేసే వాళ్ళలో మనకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా మన డిసీజ్ పరంగా మనం తీసుకున్నట్లయితే, ఎవరైతే ఎక్కువగా స్మోకింగ్ చేస్తుంటారో లేదా డయాబెటీస్ మనకి అన్కంట్రోల్గా ఉండి అసలు కంట్రోల్ లేకుండా డ్యామేజ్ చేసిన కేసెస్లో కానీ, లేదా కొన్నిసార్లు బీపీ లెవెల్స్ ఎక్కువగా అయినప్పుడు కానీ, లేదా ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యి మనకు కరెక్ట్గా సిట్టింగ్ అవ్వక క్లావికల్ దగ్గర ఏదైనా ఇబ్బంది అయిపోయి ఆ మజిల్ కానీ ఆ టెండాన్ కానీ ఇరికేటం అవ్వటం వల్ల కానీ ఆ రీజన్స్ ఉంటూ ఉంటాయి. అలా కాకుండా కొన్ని మనకు మొత్తానికి ఒక కొన్నిసార్లు ఏమవుతుందంటే, కొన్ని మెటబాలికల్ డిసార్డర్స్ వల్ల కూడా మనకి భుజం నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కానీ అది చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంటూ ఉంటుంది. ఆ భుజం నొప్పికి మేజర్గా ఏంటంటే, ఎప్పుడైతే మనం టెండాన్ని కానీ లేదా యాక్లోవాస్కులర్ జంక్షన్ ఉంటుంది, ఏసీ జంక్షన్ అంటుంటాం, ఆ క్లావికులర్ జంక్షన్ దగ్గర ఎప్పుడైతే ఆ బర్సా మనం పట్టేసి ఉంటుందో, ఆ బర్సాలో ఇన్ఫ్లమేషన్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఆ నాలుగు టెండాన్స్ ఎప్పుడైతే మనకు సపోర్ట్ చేస్తూ వాటిల్లో ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు కానీ మనకి ఈ భుజం పెయిన్ అనేది ఎక్కువగా తెలుస్తుంటుంది. కొంతవరకు సర్వైకల్ స్పాండిలైటిస్ కూడా భుజం పెయిన్ని ఎక్కువ చేస్తుంది.